హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అక్టోబర్ 1 ఈ ఇయర్ రిలీజ్ అయిన, అమెరికాలో రిలీజ్ అయింది అక్టోబర్ 1, లండన్ అంతా సెప్టెంబర్ 24 అప్డే రిలీజ్ అయిపోయింది, సెప్టెంబర్ 14 రిలీజ్ అయింది, వెనమ్ 2. ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోబోయే ముందు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది బయట వాళ్ళు చూస్తున్నారు, మోర్ దాన్ 50% వాళ్ళు, మీరు దయచేసి కొద్దిగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీరు మాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మా వీడియోస్ కూడా మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. అంతేకాకుండా మా టీమ్ యోయో అన్న ఒక అమెజాన్ యాప్ తయారు చేస్తున్నారు, అది మీరు అమెజాన్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చినాము ఆ లింక్, అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని టిక్టాక్ లాంటిది కాబట్టి మీరు అలా వాడుకోవచ్చు. సో వెనమ్ 2, ఈ సినిమా గురించి వచ్చి చెప్పాలి అంటే, మీరు ట్రైలర్ చూసారంటే సినిమా ఐడియా తెలిసిపోద్ది. సినిమా మొత్తం ట్రైలర్లోనే చెప్పేశాడు. ఏందిరా అంటే, సినిమా స్టార్టింగ్ మటుకు 1996 ఓపెన్ అవుద్ది. అక్కడ ఒక చిల్డ్రన్స్ హోమ్లో వచ్చేసి కెసడీ అన్న ఒక అబ్బాయి, బ్యారిసన్ అన్న ఒక అమ్మాయి, ఇద్దరు అప్పుడప్పుడే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. కాకపోతే బ్యారిసన్ వచ్చి ఒక మ్యూటేషన్ ఉంటుంది, ఆమె వాయిస్ చాలా ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో ఏదో సంథింగ్ ఆ టైప్ ఉంటుంది. సో అందుకని ఆమెని తీసుకొని వెళ్ళిపోతారు వాడి నుంచి దూరంగా, ఆమె అక్కడి నుంచి తప్పించుకుంటుంది. వీడు కెసడీ ఎవరు లేరు అన్న దీంట్లో వీడు సైకోగా తయారయ్యి, వీడు కిల్లర్గా తయారయ్యి, సీరియల్ కిల్లర్గా వీడు చంపుకుంటూ ఉంటాడు. వీడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో వేస్తారు, జైల్లో. వాడేంద్రా అంటే మన హీరోని ఎడ్డి వెనమ్ గారిని, టామ్ హార్డీని ఇతన్ని కలవాలనుకుంటాడు. ఇతన్ని కలిసి రాస్తున్నప్పుడు ఇతను ఒక సైడ్ ఆఫ్ ఏ స్టోరీ రాస్తూ ఉన్నాడు ఇది అది అని. ఒకనొక టైంలో కోపం వచ్చినప్పుడు మనోడిని ఎడ్డీని ఓ రేంజ్లో అరిచేసి వాడిని కొరికి వాడి బ్లడ్ వీడు తాగుతాడు. ఎడ్డి తాగినప్పుడు సో వీడు వెళ్ళిన తర్వాత వీడు కన్విక్టెడ్ సీరియల్ కిల్లర్ అని, డెడ్ బాడీస్ ఎప్పుడైతే దొరుకుతాయో వీడిని చంపేయాలా అని కోర్టు ఆర్డర్ ఇచ్చి వాడిని చంపేద్దాము, ఎవరిని, కెసడీని, వీళ్ళని చంపేద్దామని తీసుకెళ్ళి వాడికి అంతా వేసి పాయిజన్ ఇంజెక్షన్ వేసినప్పుడు ఏదైతే బ్లడ్ తాగాడో దాంట్లో ఉన్న ఇది ఆ వైరస్ ఇదంతా పోయి వీడు కొత్తగా ఇంకొక వెనం కాకుండా వీడు ఇంకో పేరుతో సేమ్ ఆ టైప్లోనే తయారవుతాడు. ఆ పారాసైటో ఏదో తయారైనప్పుడు ఏంది, ఆ పారాసైట్కి డాడీ వచ్చేసి ఈ వెనం గాడు అన్నమాట. సో వాడిని చంపేస్తే వీడు హ్యాపీగా ఉండొచ్చు అన్న దీంట్లో ఇంకా వాడు ఆ జైలు నుంచి తప్పించుకొని ఈ బ్యారిసన్ అన్న అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అంటే మ్యారేజ్ అయిపోయేసి వీడిని చంపాలనుకుంటారు. ఆమెకి ఏంది, ఎవడైతే పోలీసోడు ఉన్నాడో ఈమెని తీసుకెళ్ళాడో వాడిని చంపాలని, ఈ వీడి క్యాసిడీకి వచ్చేసి ఎడ్డిని చంపాలా అనేసి, ఇంకొక ఆ పారాసైట్కి వచ్చేసి వెనం చంపాలని, ముగ్గురు ఇటు సైడ్ ఏకమై ఇక్కడ ముగ్గురిని చంపాలనుకుంటారు. సో ఆ ముగ్గురిని చంపాలనుకున్నప్పుడు ఈ ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు అన్నది మట్టుకే ఈ యొక్క పర్టికులర్ మూవీ. సినిమా మొత్తానికి ఎలా ఉంది, పర్లేదు. నిజం చెప్పాలంటే ఒక 1 వాచ్. టామ్ హార్డీ ఆయన యాక్టరే కాకుండా స్టోరీలో కూడా కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా అట్టి ఇటుగా గబ్బులేపారు అని అనుకోవచ్చు. ఎందుకంటే యాక్టింగ్ చేసేటోడు అంత అవసరం లేదు, వేరే వాళ్ళు తీసి కూర్చొని మంచిగా రాసుకుంటారు. నాకు అంత ఎక్కల, కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్స్ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఒక 1 మనము థియేటర్లో అయితే చూడొచ్చు. ఇండియాలో ఈ ఇయర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది థియేటర్లో, ప్రస్తుతానికైతే ఆన్లైన్లో వచ్చేసింది. నేనైతే ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసి చూశాను. ఎవరెవరు చూడొచ్చు, ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అయితే కూర్చొని చూడొచ్చు, కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. వెనమ్ 1 చూసారా, మీకు నచ్చిందా, 2 చూడండి, పర్లేదు. 1 అంత బాగుంటుంది కానీ పర్లేదు. ఇది లేదు వెనమే మీకు నచ్చలేదు, కొద్దిగా వెనమ్ కొద్దిగా చాలామందికి అది క్రీపీగా అనిపించిందా, లైట్ తీసుకోండి, చూడాల్సిన అవసరం లేదు. సో మీరు ఆన్లైన్లో చూడాలంటే దొరుకుతుంది. లేదు ఆగారు అంటే మనకి థియేటర్ రిలీజ్ ఉంది, 4 అక్టోబర్ 14 ఏమో థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో మీరు వెయిట్ చేసి అప్పుడే మీరు థియేటర్లో కూడా చూడొచ్చు. సో ఈ మూవీ గురించి మనం చెప్పుకునేది ఇంతే. సో
ఇంకా మీకు ఇంకో మూవీ గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మట్టు క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా చెప్పాలా, ఏదైనా ఉంది అంటే కింద కామెంట్స్లో కూడా రాయండి. థ్యాంక్ యూ.